అందరం కూడా మాట్లాడచ్చు. గతంలో పోడుమేరియా గారు నేను భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ కలిసేవారు నేను చెప్పిన పోడుభూములు అంటే పోడుభూములు ఏదో గిరిజనుల హక్కులాగా మాట్లాడుతున్నారు మీరు. హక్కు కాదండి, అది ఆక్రమణ దురాక్రమణ అధ్యక్ష ఒక రకంగా చెప్పానండి. మేము అడవి బిడ్డలం కాబట్టి మాకు ఇవ్వాలంటే మరి మొత్తం అడవులు నరికేస్తే పీడవుద్ది కదా అధ్యక్ష, ఇంకేముంటుందిగా. అంత అడవి అంతా కొట్టేసి మరి అందరికి పంచేద్దాం అయిపోతుంది అంతే కదా. నేనేమంటున్నా అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సరి అయిన పందాలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఇదో పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూలాగా తయారైపోయింది అధ్యక్ష. కొన్ని పార్టీలకు ఇదొక ఆట వస్తువులా కూడా తయారైపోయింది. మాట్లాడితే పోడు భూమి నలుగురు నేసుకోవడం, కలెక్టరేట్ ధర్నా చేయడం, జెండాలు పట్టుకోవడం, వాళ్ళది పెద్ద హీరోల మనటి ప్రవర్తించడం, ఇదంతా జరుగుతూ ఉంది. రెండవది ఏంటంటే శాసనసభ్యులుగా ఒక రాష్ట్రాన్ని నడిపేటువంటి పెద్దలుగా మన మీద ఒక బాధ్యత కూడా ఉంటుంది. తప్పకుండా ఆ గిరిజనులు అడవి బిడ్డలు వాళ్ళ హక్కులు కాపాడవలసిందే, వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే, అందులో ఎవరికి సందేహం ఉండదు అధ్యక్ష. కాబట్టి అక్కడ ఒపీనియన్లో క్లాష్ లేదు, కానీ రాష్ట్రంలో అటవీ సంపద ఉండన్నా కనుమరుగు కావన్నా, దిస్ ఇస్ ద పాయింట్. మీరందరు చూస్తూ ఉన్నారు బ్రెజిల్ చైనా తర్వాత చాలా కష్టపడి నిబంధనలు పెట్టి సర్పంచులకు కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్లకు మీ ఉద్యోగాలు పోతాయనే స్థాయిలో ఇదే సభలో చట్టం చేసి పంచాయతీరాజ్ కార్యదర్శులకు ప్రొబేషన్ పెట్టి పెడితే తప్ప మనం మొక్కలు నాటలేని పరిస్థితి ఏర్పడదు అధ్యక్ష. మొత్తం అడవులు ఎవరి పుణ్యంతో నాశనమైనయో, మనం ప్రయాణం చేసే ఈ నర్సాపూర్లో ఎటువంటి సినిమా షూటింగ్లు అవుతుండేనో మనందరి కళ్ళ ముందనే మనందరి సాక్షిగానే నర్సాపూర్ అడవి ప్రాంతం ఏ విధంగా ఎడారైపోయిందో మనందరం కళ్ళారా చూసినాం. మొత్తం దాన్నంతా తిరిగి రీజ్యూమినేట్ చేయాలని చాలా అద్భుతమైనటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి అనేకమైనటువంటి అవార్డులు వచ్చినాయి, అంతర్జాతీయం కూడా ప్రతిష్ట పేరు ప్రతిష్ట పెరిగింది రాష్ట్రానికి. అనేక వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నాం. తిరిగి చాలా గొప్పగా అడవుల పునరుజ్జీవింపజేసే ప్రక్రియ కూడా పెరుగుతూ ఉంది. దాని మీద నేషనల్ ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖ కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ 7.8% గ్రీన్ కవరేజ్ తెలంగాణలో పెరిగింది అని చెప్పి మనకు ప్రశంసలు ఇస్తూ ఉన్నారు. నేను ఒకటే మాట మనం చేస్తూ ఉన్నా, నా దగ్గర కమ్యూనిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు కానీ, మిత్రుడు బట్టి విక్రమార్కి వచ్చినప్పుడు కానీ, పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉంది అధ్యక్ష. గిరిజనులకు తప్పకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, తప్పకుండా ఇస్తాం. సర్వే కూడా చేసినాం, రెడీగా కూడా పెట్టినాం. తమరు కూడా తెలుసు అధ్యక్ష, కొన్ని సమావేశాలు తమరు కూడా ఉన్నారు. ఇంకా తమరు జిల్లాలో తమరు నియోజకవర్గంలో వీటి సమస్య ఉంది. అయితే ఈ పోడు వ్యవహారం ఇదే విధంగా కొనసాగుతూ ఉండన్నా, దీనికి ఏదైనా ముగింపు రావన్నా. అందుకే ఇటీవల జరిగినటువంటి మా గిరిజన శాఖ మంత్రి గారు ఇతర మిత్రులంతా కలిసి నిర్వహించినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ ఈ మధ్యలో గిరిజన పెద్దల యొక్క మీటింగ్ జరిగితే నేను క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం భావించినట్టుగానే మన రాష్ట్ర రెవెన్యూ బాగుంది, మన స్థితిగతులు బాగున్నాయి. ఈ పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరన్నా ఇంకా భూమి లేకుండా, ముక్తి లేకుండా, ఎటువంటి అవకాశాలు లేకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా గిరిజన బిడ్డలు కనుక మిగిలి ఉంటే దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రారంభిస్తామని నేనే స్వయంగా ప్రకటించిన అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గిరిజనులు వేరు, వాళ్ళు వేరు, ముస్లింలు వేరు, హిందువులు వేరు, అవి కొందరికి ఉంటే కానీ మాకు లేవు అధ్యక్ష అభ్యర్థి. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే, ఏ వర్గమైనా ఎవరైనా అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని కుండ బద్దలు కొట్టినట్టు అనేక సార్లు దశాబ్దాలు తరబడి ఇక్కడ చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఉద్యమ సందర్భంలో అదే చెప్పినాం, ఇప్పుడు